గత 1.5 మంత్స్ నుంచి 2 మంత్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఈటెల రాజేందర్ గారి వ్యవహారం అంతా కూడాను. ఆయన ఏదో ప్రభుత్వ భూములని కబ్జా చేశాడని, దేవాదాయ ధర్మాదాయ భూములు కబ్జా చేశాడని, గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి ఆయన కోళ్ళఫారాల్లోకి రోడ్లు వేసుకున్నాడని ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా వచ్చాయి, స్క్రోలింగ్స్ వచ్చాయి, న్యూస్ వచ్చింది. తర్వాత ఆయన అబ్రూటెడ్గా, అంటే జనరల్గా ఏమవుతుందంటే ఉరిశిక్ష వేసినటువంటి వాడికి కూడా నీకు చివరి కొరకు ఏమైనా ఉందా అని అడుగుతారు నార్మల్గా ఎవరైనా, అదొక సాంప్రదాయం అన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ఉంది అది. అలాంటి కనీస అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఆయన్ని ఏదో ఒక కారణం అంటూ పట్టి ఆయన పెద్ద భూ కబ్జా కోరుడులాగా అలా పార్టీలో నుంచి తీసేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన పార్టీలో ఇప్పటి నుంచి కాదు కదా, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ జెండా భుజాన్ని వేసుకొని మోసినటువంటి వాడే. 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, సౌమ్య స్వభావం ఉన్నటువంటి వాడు, ఏరి కోరి తగాదాలు తెచ్చుకునేటువంటి మనిషి కాదు, అలాగని చెప్పి 1000 కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు కాదు, ప్రజల మద్దతు ఆయనకు బాగానే ఉంది. ఆయన అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఆ విధంగా తీసేయడం అనేటువంటి మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం అది. అంటే కేసీఆర్ గారి ప్రవర్తన అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుంది అంటే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే కాక వాళ్ళు రాజద్రోహులు దేశద్రోహుల కింద లెక్క కట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈ రకంగా లేరు, ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా ఈ రకంగా లేరు, తర్వాత ఇలాంటి మార్పులు చేర్పులు అన్నీ చాలా వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూసాం మనం, దుబాకులో చూసాము, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మనం అది. సరే ఇప్పుడు ఆయన మరి బీజేపీలో జాయిన్ అవుతారా, సొంత పార్టీ పెడతారా అనేసి అంటే అది మనం ఆయన నిర్ణయానికే వదిలేయాలి. కానీ ఆయనకి ప్రజల్లో మంచి మద్దతు ఉంది కాబట్టి సొంత పార్టీ కనుక పెట్టుకుంటే 2023లో కొంతవరకు పురోగతి ఉంటుంది, 2028కి వచ్చేసరికి ఇంకా మంచి పురోగతి వస్తుంది కాబట్టి సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆయన నిర్ణయం ఎలా ఉందో మనకైతే తెలియదు, అంత తొందరగా చెప్పరు రాజకీయ నాయకులు ఎవరు కూడా. ఆయనకి ఏంటంటే 2 సామాజిక వర్గాల దగ్గర నుంచి మంచి మద్దతే ఉంది. కేసీఆర్ గారిని మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఈటెల రాజేందర్ గారు లాగే మిగిలినటువంటి వాళ్ళు అంటే ఏంటి, విజయశాంతి లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను దూరం కావడం అనేది చూసాం. ఆయన లేబర్ మినిస్టర్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసినటువంటి ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఐ థింక్ ప్రవీణ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకుంటాను నేను, ఆయన కూడా తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు ఎన్ని వదిలేసి. సో ఇట్లా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామందిని బయటికి పంపించేశారు. అందరికంటే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో పంపించింది ఎవరై అంటే ఈటెల రాజేందర్ గారిని అనమాట. మరి వాళ్ళందరూ ఏమీ చేయలేకపోయారు కదా, ఈయన ఎదుర్కోలేకపోయారు, ఈయన బయటకు వచ్చి ఏమి ఎదుర్కొంటాడు అంటే వాళ్ళందరూ కలిసి ఎదిరిస్తారేమో చూడాలి. సరే ఇంకా ఆయన బీజేపీలో కనుక జాయిన్ అయితే మనం చేయగలిగిందంటే ఏం లేదు, అది ఆయన నిర్ణయానికి వదిలేద్దాం అది. కానీ బీజేపీలో వ్యవహారం ఎలా ఉంటుందంటే ఈయన కనుక పోయాడు అంటే అంత తొందరగా రాణిస్తారు, ఈయనకు అంత గౌరవం ఇస్తారు అని చెప్పి అనుకోను. వస్తానని పనైతే మీరు రండి అంటారు, కానీ వచ్చారు కదా సార్ కూర్చోండి చూద్దాం అంటారు అంతే. ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా చూసాం కదా మనము, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే పరిస్థితి ఏందో మనం చూసాం కదా. బీజేపీలో ఏంటంటే అమిత్ షా, మోడీ వాళ్ళిద్దరిలో చెప్పినటువంటి మాట మాత్రమే చెల్తుంది, వాళ్ళిద్దరు ఎవరినైతే రికగ్నైజ్ చేస్తారో వాళ్ళని మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ అంటూ ఇవ్వరు, ఇది తెలిసినటువంటిదే. కేసీఆర్ గారు నీతి నిజాయితీ న్యాయం ధర్మం అని చెప్పి చాలా చెప్తారు, ఇంతకుముందు కూడా చెప్పారు. అంత చేటు చెప్పినటువంటి మనిషి చంద్రబాబు నాయుడి పేరు 33 సార్లు వచ్చినప్పటికీ ఏది ఆ ఓటుకు నోటు కేసులో ఎఫ్ఐఆర్లోకి వచ్చేసరికి ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? ఇద్దరు కలిసి చాలా భయంకరంగానే మాట్లాడుకున్నారు కదా, బ్రహ్మ దేవుడు కూడా నిన్ను రక్షించలేదు, నీ సంగతి ఎంతో చూస్తా, నీ అంత ఏందో చూస్తా, నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, సంగతి సమాచారం అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు జెరూసలేం ముత్తయ్యే ఈడీ వాళ్ళ ముందుకు వచ్చి జరిగిన విషయం అంతా అంత క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పేరు పెట్టలేదు అంటే మరి కే చంద్రశేఖరరావు గారు అలాంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకడం చేతగాక ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళ మీద ఏదో ఒక చిన్న వ్యవహారాన్ని పట్టుకొని ఇంత చేటు రాద్దాంతం చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం మనం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.